E de verdade, eu disse a todo mundo, subirá dele com a pressão do tal na minha mente. A tua mãe não é ainda. E por não apanhar que a terra é tão. Me culpa a barra da terra 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 da మార్చి నాటికి నా పాదయాత్ర మహోన్నత రూపం దాల్చింది. సరిగ్గా అదే రోజునే నన్ను లేకుండా చేసేదానికి బీజం వేశారు చంద్రబాబు నాయుడు గారు. మార్చి 8న చంద్రబాబు నాయుడు గారు కేంద్రం నుంచి, కేంద్ర కేబినెట్ నుంచి వైదొలిగారు. వైదొలిగిన వెంటనే మార్చి 22వ తారీఖున మార్చి 8న ఆయన కేబినెట్ నుంచి వైదొలిగారు. బీజేపీ కేబినెట్ నుంచి మార్చి నాటికి నా పాదయాత్ర మహోన్నత దశకి చేరుకుంది. అదే మార్చి మాసంలో చంద్రబాబు నాయుడు గారు బీజేపీ నుంచి వైదొలిగిన అదే మాసంలోనే మార్చి 22వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఆపరేషన్ గరుడ అని చెప్పి తెరపైకి తీసుకొచ్చాడు. ఈ పెద్ద చంద్రబాబు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆపరేషన్ గరుడ అన్నది ఒక సినిమా నుండి తీసుకొచ్చాడు. చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడైన ఒక సినీ నటులను తీసుకొచ్చిన సినీ యాక్టర్లు. ఆ సినీ యాక్టర్ కు ఒక మీడియా కూడా ఆర్జత కలిపాడు. శిక్షణ ఇచ్చాడు ఆ సినీ యాక్టర్ కు. ఇచ్చి అతని చేత ఒక ప్రెస్ మీట్ పెట్టించాడు. ఆ ప్రెస్ మీట్ పెట్టించి దాన్ని ఎన్నో మీడియాలో విపరీతంగా ప్రచారం చేశాడు. ఆ సినిమా యాక్టర్ మార్చి నెలలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా స్క్రిప్ట్ చదివాడు. ఆ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన స్క్రిప్ట్ ఏమిటో తెలుసా? ప్రతిపక్ష నేత మీద దాడి జరుగుతుందట, రాష్ట్రం అతలాకుతలం అవుతుందట, ఫలితంగా ప్రభుత్వం కూలిపోతుందట, ఇది బీజేపీ చేయిస్తుందట అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మార్చి 22వ తారీఖున ఆపరేషన్ గరుడ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దీని అర్థం ఏమిటో తెలుసా? దీని అర్థం ఏమిటి అని అంటే కత్తి దాడిలో ప్రతిపక్ష నాయకుడు చనిపోతే ఎయిర్పోర్ట్ భద్రత చంద్రబాబు నాయుడు గారి పరిధిలో లేని అంశం కాబట్టి తన మీదికి రాదు అని. ఆ హత్యాయత్నం విఫలమైతే అది ఆపరేషన్ గరుడ అని చెప్పి చెప్పేసేయచ్చు అని చెప్పి ఎంత మనలో నిజం కాదా అని అడుగుతావా? ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ నుంచి కత్తులు వచ్చాయి, ఎయిర్పోర్ట్ లాంజ్ నుంచి కత్తులు వచ్చాయి. కత్తులు ఎలా వచ్చాయి అంటే ఆ ఎయిర్పోర్ట్ లో రెస్టారెంట్ ఓనర్ హర్షవర్ధన్ చౌదరి. ఈ హర్షవర్ధన్ చౌదరి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారికి సన్నిహిత వర్గాలలో ఒకడు. ఈ రెస్టారెంట్ లో ఈ మనిషి పనిచేస్తా ఉన్నాడు. ఆ రెస్టారెంట్ ఎయిర్పోర్ట్ లో ఉంది. హర్షవర్ధన్ చౌదరిని ఆ రెస్టారెంట్ ఆ ఎయిర్పోర్ట్ లో ఆ రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్ చంద్రబాబు నాయుడు గారి మనిషిని. ఆ ఎయిర్పోర్ట్ లో పనిచేస్తా ఉన్నవాడు కత్తులు తీసుకొని బీఏపీ లాజీలోకి రాగలిగారు. ఇది కుట్రగాన్ని కనిపించడం లేదా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్యం ఏమిటో తెలుసా? హత్య ప్రయత్నం జరిగిన గంట సేపటికి, గంట కూడా జరగల, గంటకు ముందే చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ ప్లే చేస్తూ డీజీపీ ముందుకు వస్తారు, హోంమంత్రి ముందుకు వస్తారు, తనకు సంబంధించిన మంత్రులు ముందుకు వస్తారు. ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ను చదువుతారు. హత్యాయత్నం చేసిన వ్యక్తి జగన్ అనుమాని అని చెప్పి అంటూ తప్పుడు ప్రకటన చేస్తారు. ఈ పెద్ద మనుషులు అంతా కూడా నేను అడుగుతాను, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. అయ్యా అభిమాని అని చెప్పి నువ్వే చెప్తా ఉన్నావు, అభిమాని అని అంటావు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గొప్పగా పనిచేయాలి అని చెప్పి ఆ వ్యక్తి అనుకున్నాడు అని అంటావు. అన్ని కూడా మీరే మాట్లాడతారు. మరి జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా గొప్పగా పరిపాలన చేయాలని చెప్పి అనుకునే వ్యక్తి జగన్ చంపడానికి ప్రయత్నం ఎలా చేస్తాడయ్యా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతావు? ఇదే పోయితే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఘటన జరిగిన గంట లోపే తప్పుడు ప్రకటనలు చేస్తాడు. తన వారితో చేయించి జగన్ అభిమాని అంటూ ఒక ఫ్లెక్సీని కూడా విడుదల చేస్తాడు. ఆ ఫ్లెక్సీ కూడా ఏమిటో తెలుసా? మనం విడుదల చేసి
ఆ ఫ్లెక్సీలో కూడా పైభాగం చూస్తే పైభాగంలో రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉండదు, పైభాగంలో విజయమ్మ ఫోటో ఉండదు, పైభాగంలో ఉండేది ఏమిటో తెలుసా, గరుడ పక్షి ఫోటో కనిపిస్తుంది అక్కడ.